ఈ జనరేషన్ లో పిల్లలందరూ పాడవుతూ ఉన్నారు ఎడ్యుకేషన్ లేక లవ్ అని ఇలా. సో మీ మాటల్లో వాళ్ళకి ఏం చెప్తారు మీరు చూసినే గానీ? అయితే దీని మీద వీడియో కూడా చేసిన, చాలా మంది ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియని ఏజ్ అన్ని ఇవే ఈ చిన్న చిన్న సినిమా క్లిప్పింగ్స్ వల్ల వీటి వల్ల దీని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది పిల్లల మీద. ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పడం నేర్చుకోవడం ఈ కష్టం, అదే ఆన్సర్ని సాంగ్ లాగా పడితే ఈజీగా నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక యాక్ట్ లాగా చూపెడు సినిమాలలో చూసి హీరో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎవరైనా సినిమాకి వెళ్ళారు అనుకోండి, థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ప్రతి పర్సన్ ఆ హీరో క్యారెక్టర్ని ఇన్బుల్డ్ చేసుకొని హీరోలాగా ఫీల్ అయ్యి వస్తుంటాడు. చాలామంది ఫీమేల్స్ ఆ ఫీమేల్ క్యారెక్టర్ని లోపల తీసుకొని వస్తారు. చాలామంది 80-90% ఆ హీరో క్యారెక్టర్, అంటే పెద్దోళ్ళు కాదు పిల్లలు, యంగ్స్టర్స్ అందరు కూడా ఆ క్యారెక్టర్, అరే ఇట్లుంటే బాగుంటుంది, హీరోలాగా ఉంటా, హీరోలాగా ఉంటాను. సో అట్ ద సేమ్ టైం వీళ్ళు వీడియోస్ చూసినప్పుడు కూడా దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది. మొన్న రీసెంట్గా ఏమైంది, ఇంతకుముందు ఒక వీడియో చేసిన, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు డెసిషన్ చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే అందరు వస్తారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు లైఫ్లో, కానీ అందరు లైఫ్ లాంగ్ ఉండరు. లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ మాత్రమే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఆ పర్సన్ ఫేస్ చూసినప్పుడు మీకు ఎవ్రీడే స్మైల్ రావాలి మీ ఫేస్ పైన, అదర్ ఇట్ మేబీ హస్బెండ్ ఆర్ వైఫ్. తను చూసినప్పుడు మన మైండ్లోని టెన్షన్స్ అన్నీ పోవాలా, అట్లాంటి పర్సన్ సెలెక్ట్ చేసుకోండి, ఆ లైఫ్లో జాగ్రత్త స్టెప్ తీసుకోండి అని చెప్పిన. సో ఇది చెప్పిన తర్వాత అందరూ కమెంట్స్ పెట్టిన తర్వాత నాకు ఒక అమ్మాయి కలిసింది. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు నాకు. సార్ నేను మీ ఫాలోవర్ అన్నది. అవునా, థ్యాంక్ యూ బేటా అన్న. సార్ మీరు మొన్న ఒక వీడియో పెట్టారు నాకు నచ్చింది సార్ అన్న. ఏ వీడియో మా అన్న? లైవ్ పెళ్లి విషయంలో జాగ్రత్త స్టెప్ తీసుకోండి, తొందరపడి స్టెప్స్ వేయొద్దు, ఎందుకంటే లైఫ్ అక్కడి నుంచే తనే మీతో లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అన్న. అవునా బేటా, థ్యాంక్ యూ అన్న. కానీ నాకు ఒక డౌట్ అన్నయ్యా అన్నది. ఏంది మా అన్న? అయితే నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసిన, అది లవ్ అని కూడా తెలీదు. సో ఇద్దరం మాట్లాడుతుండే, లవ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుండే. సో మా ఇంట్లో తెలిసింది, తెలిసిన తర్వాత నన్ను కొట్టి మా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేసారు. తర్వాత ఆ అబ్బాయి లేడు, నాకు మ్యారేజ్ చేసేసారు అని. అయితే నేను అన్నా, చూడు బేటా, 16 ఇయర్స్ అంటే యువర్ మైనర్ గర్ల్, అప్పుడు నీ ఇష్టం నడవద్దు. అట్ ద సేమ్ టైం నువ్వు చిన్న పిల్లని తెలియదు, అప్పుడు ఏమనుకుంటారు నాకే ప్రపంచం అంతా తెలుసు అనుకుంటారు, కానీ అప్పుడు నీకేం తెలియదు, అప్పుడే 10th అయిపోయి ఇంటర్లో జాయిన్ అయినావు. సో నాది కరెక్ట్ ఏజ్ కాదు, ఒకవేళ నువ్వు తెలిసి తెలియక అబ్బాయిని చేసుకున్నా అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది, నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కానీ అబ్బాయి మీద పోక్స్ యాక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చీటింగ్ కేసు ఉంటుంది, రేప్ కేసు కూడా ఉంటుంది అని అన్న. ఇవన్నీ కూడా అబ్బాయి మీద అయితే, నువ్వు మ్యారేజ్ చేసుకుంటే అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేసిందని అవుతావు. మీకు ఇష్టం ఉండొచ్చు, కాకపోతే మీరు నువ్వు లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా. మేజర్ అయిన తర్వాత నువ్వు ఎందుకు ఎడ్యుకేషన్ చేస్తున్నావు, నువ్వు లైఫ్లో నువ్వు ఎందుకు పుట్టినావు, ఇటు లవ్ చేయడానికి కాదు కదా, ఎందుకు జాబ్ ఏదో నిన్న నువ్వు పొందిన తర్వాత ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు కదంటే, సరే అన్న ఇది చెప్పినావు బాగానే ఉంది, నేను మైనర్ని కాబట్టి ఆ అబ్బాయి మీద రేప్ కేసు అది అవుతుంది అని అన్నాను. మా ఇంట్లో నన్ను కొట్టి హౌస్ అరెస్ట్ చేశారన్నయ్య. చేసిన తర్వాత వితిన్ 3 మంత్స్లో నాకు పెళ్లి చేశారు, అప్పుడు నా ఏజ్ 16 కదా. ఇప్పుడు మా ఇంట్లోనే అఫీషియల్గా నా కూతుర్ని రేప్ చేయని ఇంకో ఇంటికి పంపించారు కదన్న, మరి దాని మీరు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోరు అన్న. అమ్మాయి ఎంత డీప్గా ఆలోచించింది, అమ్మాయి పెయిన్ ఎంత ఉంది, అసలు నా దగ్గర ఆన్సర్ లేదు. మరి నీకు అప్పుడు ఒక 100కి కాల్ చేయొచ్చు కదా అమ్మ, అంటే హౌస్ అరెస్ట్ చేసిన దాని దగ్గర ఫోన్ ఏడు ఉంటుందన్న. చేసేసారు, ఏదన్నా ఉంటే బ్లాక్మెయిల్ చేసారు. 16 ఇయర్స్కి ఇంట్లోనే ఇట్లా చేస్తే నేను ఏం చేయాలని, నన్ను కొన్ని రోజుల నుంచి మార్చుకొని ఏదో చేయొచ్చు కదా అన్న. నా దగ్గర ఆన్సర్ లేదు, నీకు ఏం మ్యారేజ్ జరిగిపోయింది, నీకు ఏం ఆన్సర్ చెప్పాలి? అమ్మాయి పెయిన్ చూడలేకపోయినా వాస్తవానికి చాలా కంటెంట్ తోటి, అసలు నా దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ లేని క్వశ్చన్ అడిగింది, చేసేసారు ఇంట్లో బలవంతంగా అయిపోయింది. నిజంగా ఇంకా తర్వాత మీరేం సమాధానం? సమాధానం లేదు, ఇంకా నేను జస్ట్ ఆ అమ్మాయిని చూసినా బాధపడ్డా, ఇంకా ఆ అమ్మాయి నా దగ్గర నుంచి ఆన్సర్ రాదని ఎక్స్పెక్ట్ చేసింది. సో సారీ బేటా అన్న, లేదన్నా జస్ట్ అడిగినా అన్నది. సరే అనేది జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడి జాగ్రత్త బేటా అని చెప్పేసి వచ్చేసిన అక్కడ నుంచి. సో నాకు అనిపించింది, సో నేను పేరెంట్స్ కూడా అదే రిక్వెస్ట్ చేస్తాను, ఒకవేళ అవతల పిల్లలు తప్పు చేస్తున్నా కానీ వాళ్ళ ఏజ్ ఉన్నంత వరకు వాళ్ళు ఏ తప్పు చేసినా గవర్నమెంట్ అంటారు లా యాక్సెప్ట్ చేయదు. సో వాళ్ళ టైం వరకు మీరు ఆగండి, మార్చుకోవడానికి ట్రై చేయండి ప్రేమతోటి అని చెప్తాను. సో మనమే చేతులారా లైఫ్ స్పాయిల్ చేయొద్దు. వాడికేమో 28-27 ఉంటాయి, పాపకు 16 ఉంటాయి, ఎట్లా పాసిబుల్ అవుతుంది? 16 ఇయర్స్ అమ్మాయి, 1 ఇయర్లో పెళ్ళి కానీ 17 ఇయర్స్ సంకలు ఒక పిల్ల ఉంటుంది, ఈ పాపనే చిన్న పిల్ల, సంకలు ఇంకో పిల్ల, ఎట్లుంటుంది? ఇవాళ రేపు జాబ్ చేయడానికి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటుంది అంటే,
26, 25, 24 వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళకి నచ్చిన జాబ్ కొట్టే సొసైటీలు ఉన్నాం మనం. కానీ కొంతమంది పేరెంట్స్ ఇది ఎక్కడ నడుస్తుంది అంటే, నా అన్న కూతురు పెళ్ళి అయిపోయింది, నా తమ్ముని కూతురు పెళ్ళి అయిపోయింది, నా కూతురు పెళ్ళి ఇంకా కాలేదు, చెయ్యాలి, మ్యాచెస్ వస్తలేవు, అమ్ము 16 దాటిపోయినాయి, 17 దాటిపోయినాయి. ఇది ఒక ఈ ఫోబియాలు ఉన్న వాళ్ళు చాలామంది పిల్లల లైఫ్ నాశనం చేస్తారు. పక్కోడితోటి కాంపిటీట్ చేస్తారు, అరే నీ కూతురు ఎంత చదువుతుంది, నీ కూతురికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నీ కూతురు ఒక ఇంటికి ఒక సెక్షువల్ స్లేవ్ గానో లేదా ఒక వంటింటి కుందేలు గానో లేదా ఒక ఇంటి పని మనిషి గానో కాదును పంపించాల్సింది. నువ్వు ఇన్ని రోజులు కష్టపడి పెంచింది మహారాణిలాగా ఇంట్లో పెంచినావు కదా, ఈ చదువుకు న్యాయం చేసిన తర్వాత తను జాబ్ చేసుకుంటే మహారాణిలానే ఉంటుంది కదా, తనే ఇంటికి ఒక పని మనిషిని పెట్టుకుని తను జాబ్ చేసుకొని వస్తుంది కదా. నువ్వు ఇది ఆలోచించాలా, నా తమ్ముడు కూతురు పెళ్ళి అయింది, నా అన్న కూతురు పెళ్ళి అయిపోయింది, మా అత్తక్క కూతురు పెళ్ళి అయిపోయింది, తోటోళ్ళ పెళ్ళి అయిపోతుంది. ఇది ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు ఆడపిల్ల విషయానికి వస్తే, నా కూతురు ఏం సాధిస్తుంది, నా కూతురు వల్ల ఏమవుతుంది, నేను ఎంత సపోర్ట్ చేయాలా. ఒకవేళ కూతురికి జాబే వచ్చింది అనుకో, తన పెళ్ళి తను చేసుకోదా, లోన్ పెడుతుంది పెళ్లి ఖర్చులకి, ఇవాళ రేపు అమ్మాయిలు దొరికితే కళ్ళకు అద్దుకొని చేసుకునేటోళ్ళు ఉన్నారు. అవునా కదా, అమ్మాయి సక్సెస్ కావాలి మనకు. అమ్మాయి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, 10th క్లాస్ సర్టిఫికేట్స్, బీటెక్ సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఏవో సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ ఏం చేస్తారంటే, అది కోపం వస్తుంది నాకు చెప్పడానికి, ఈ దీంట్లో అన్నీ కూడా మెరిట్ మార్క్స్ ఉంటాయి, ఇవన్నీ తీసుకుపోయి పెళ్ళి పట్టు చీర ఉంటుంది, లగ్గం చీర ఉంటుంది, దాని కింద దాపెడతారు వీరి వల్ల. ఇవి దీనికి సొంతమా, మమ్మీ డాడీ కష్టపడి చదివిచ్చిన ఈ సర్టిఫికేట్స్ పట్టు చీరల కింద బీరువాలో పెట్టడానికి సొంతం. నీకు దగ్గర ఉన్న 95% మార్క్స్ బీరువాలు ఉన్నాయి, నాకు వచ్చిన 45% మార్క్స్ గవర్నమెంట్ ఆఫీస్లు ఉన్నాయి. నాకంటే నువ్వు ఎక్కువ ఎలిజిబుల్లా, నేను ఎక్కువ ఎలిజిబుల్లా, అవునా కాదా? సో నేను అదే అంటే, నా క్లాస్ టాపర్స్ కూడా, నాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎట్లా అంటే, షీఈస్ ద టాపర్ గోల్డ్ మెడలిస్ట్, పెళ్ళి అయిన తర్వాత ఒంటింటి కుందేలు అయిపోయింది అమ్మాయి, ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్. పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తాం అంటే, నన్ను స్కై అని పిలుస్తారనమాట, ఏం చేస్తాం స్కై, అంతే లైఫ్, ఇంకా ఫీమేల్ లైఫ్ ఎందుకు అంతే, అరే నాకు ఆన్సర్ రాకపోతే మీరు చెప్పిన వాళ్ళు కదా, నేను ఈ పేపర్లో కాపీ కొట్టిన నేను కదా, ఇప్పుడు నాకు 1000 మంది నాకు ఇజ్జత్ ఇస్తుర్రు ప్రొఫెషన్, ఇది పక్కన పెట్టండి, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ పక్కన పెట్టండి, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నాకు రెస్పెక్ట్ ఉంది కదా, నాకంటే మంచి అది నా అమ్మాయి కిచెన్లో ఎర్లీ మార్నింగ్ లేవగానే మాప్స్టిక్ పట్టుకోవాలా, డిష్ వాష్ పట్టుకోవాలా, ఇంతేనా లైఫ్, ఎక్కడ న్యాయం ఇది, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సర్టిఫికేట్స్ ఏం చేసుకుని నెత్తికి కొట్టుకునేకేనా? దీని బదులు 10th ఇంటర్ అయిపోగానే ఏదో సరైనడు సినిమాలో పులకిన టైలరింగ్ అని ఉంటుంది కదా, అట్లా ఏదో నేర్పించి పంపించేస్తే అయిపోతుంది కదా, దానికోసం బీటెక్స్ గ్రాడ్యుయేషన్స్ ఇవన్నీ ఎందుకు? ముందు మీరు చెప్పండి, పేరెంట్స్ చెప్పండి, బెటా నువ్వు ఒక ఇంటి పని మనిషి కాదు, నువ్వు జాబ్ చేయాలా, కొడుకుకి కూతురికి తేడా ఏముంది, కూతురు ఇంకో ఇంటికి పోతుంది, కొడుకు ఇంట్లోనే ఉంటాడు అంతే కదా, హ్యూమన్ బీయింగ్సే కదా, మనుషులే కదా. సో వీడైతే జాబ్ చేయాలి, అమ్మాయి ఎందుకు చేయొద్దు, చేయాలా, బరాబర్ జాబ్ చేయాలి అమ్మాయి. సర్టిఫికేట్స్ ఏ బీరువాకి అంకితం కావద్దు, సర్టిఫికేట్స్ గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలా లేదా కార్పొరేట్ ఆఫీస్లో ఉండాలా, నువ్వు జాబ్ చేయాలా లేదా నువ్వు జాబ్ ఇవ్వాలా, యూ హ్యావ్ దట్ కెపాసిటీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అని అది ప్రూవ్ చేస్తాయి. దాన్ని తీసుకుపోయి నువ్వు ఏదంటారు బంగారాన్ని తీసుకుపోయి ఏదో బాత్రూంలో పడేసినట్టు, నాకు అంతే ఇంకా అల్మారా అంటే అది అంతే ఇంకా, సర్టిఫికేట్స్ పనిలో పడేసినట్టు అది అంతే ఇంకా, నాట్ ఈవెన్ టిష్యూ పేపర్, అది టిష్యూ పేపర్ అన్న వాడడానికి యూజ్ చేస్తాం, దానిలో పెట్టుకుని ఏం చేసుకుంటావు, చూసుకొని గాలి కొట్టుకుని తప్ప దేనికి పని చేస్తాయి. నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీస్లు ఉన్నాయి, ఐఎమ్ ప్రౌడ్. అది నేను చెప్తున్నా, ప్రతి అమ్మాయి ఎవరైతే ఇంట్లో కష్టపడి చదివిస్తున్నారో ఆ సర్టిఫికేట్కి న్యాయం చేయండి అని అడుగుతున్నా అంతే, దట్స్ ఇట్. ఓకే, ఇంట్లో ప్రెజర్ చేస్తే ఏం చేస్తారు మరి అమ్మాయిలు, పెళ్ళి చేసుకోమని ప్రెజర్ చేస్తారు. ఇప్పుడు ఇంకొకటి కేసెస్ ఏంటంటే, లవ్లో దొరకగానే ఇప్పుడు మైనర్ అమ్మాయినే ఇట్లా తెలియకుండా ఎవరికి ఒకరికి అంటగట్టేస్తారు, మరి వాటి మీద డీలింగ్ ఎట్లా? నేను అదే అంటున్నా, మైనర్ అమ్మాయి కాబట్టి ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఒక్కసారి ఒక ఫోన్ చేయకి వస్తుంది, ఫోన్ చేయకి రాదు అనే ముచ్చటనే ఉండదు. పెళ్ళి ఇప్పుడు ఈరోజు అయిందని విత్ ఇన్ 2 డేస్లో పెళ్ళి అయితే కాదు కదా, 1 వీక్ 10 డేస్ ఉంటుంది కదా. ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను కూడా, ఒక ఫోన్ తీసుకొని 100కి ఫోన్ చేస్తే 10 నిమిషాలలో పోలీస్ మొబైల్ ఇంటి దగ్గర ఉంటుంది, వితిన్ 10 మినిట్స్లో పెట్రోల్ మొబైల్ ఇంటి దగ్గర ఉండాల్సిందే. నువ్వు ఎంత ఊర్ ఏరియాలో చేసినా కానీ, ఎంత రూరల్ ఏరియాలో చేసినా కానీ 15 మినిట్స్, ఎందుకంటే పోలీస్ స్టేషన్ సెంటర్లు ఉంటుంది, ఇక్కడ 20 కిలోమీటర్లు, ఇక్కడ 20 కిలోమీటర్లు వేసుకుని 20 కిలోమీటర్లు నువ్వు ఎంతసేపట్లో పోతావు కార్లా, 15 to 20 మినిట్స్ అంతే, పెట్రోలింగ్ వ్యాన్ కదా వెళ్ళిపోతాం, 20 నిమిషాలలో నీ ఇంటి ముందు కారు ఉంటుంది, మాట్లాడతా నీతోటి, ఆటోమేటిక్గా పెళ్ళి క్యాన్సిల్ చేపిస్తాను నువ్వు మైనర్ మేజర్ అయ్యేంత వరకు,
ఐ హ్యావ్ దట్ రైట్, యూ హ్యావ్ దట్ రైట్, నీకుంది ఆ హక్కు ఉంది, ఆపే హక్కు నాకుంది. అంతే, కొంచెం ధైర్యం చేయాలి. ధైర్యం చేయకపోతే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. కానీ మైనర్గా చేసేటప్పుడు ఈ చిన్న సిల్లీ థింగ్స్ ఉన్నాయి కదా, వీటిని జాగ్రత్తగా ఉండి లైఫ్ మీద ఫోకస్ ఉండాలి. లైఫ్ ఎందుకు పుట్టినాం, ఇదొక్కటే ఆలోచించాలి. తీసుకునే ప్రతి స్టెప్ డెసిషన్కి ఒకటికి 1000 సార్లు ఆలోచించి తీసుకోవాలి. లైఫ్ అంటే ఇదొక్కటే లైఫ్, ఇదొక్కటే లైఫ్ కాదు, మనం పుట్టింది ఎందుకు, ఇది ఆలోచించుకోవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కొంచెం ఫన్గా మాట్లాడుకుందాం ఏమన్నా. ఇప్పటిదాకా నాకు కూడా ఒక ఏంది మోటివేషన్ చేసినట్టుగా ఉంది, కానీ నిజంగా చాలా బాగా చెప్పారు. చాలా అంటే చాలా, ఇవన్నీ జరుగుతున్న కేసెసే. బాగా అంటే కొన్ని ఎమోషన్ అయిపోయారు, దాచుకున్నారు మీరు ఆ ఎమోషన్ని, నేను క్యాచ్ చేశాను అది.